మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు మీరు ఉద్యోగ పత్రాలు ఇచ్చారు పైగా అంతా మా ప్రభుత్వమే చేసిందని ప్రచార ఆర్భాటం ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యం మంత్రివర్యులారా అంటున్న మాజీ ఎంపీ మేము పని చేసి ప్రచారం చేసుకోలేదు మీరేమో పని చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారు ఇది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నది తమ ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి సైతం పెద్ద ఎత్తున ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ పోతోంది గత ప్రభుత్వ హయాంలో కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శలు సైతం గుప్పించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్క శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది గత పాలకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని అందుకే యువత తమకు ఎన్నికల్లో మద్దతిచ్చి కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపించారన్నారు చదువుకున్న ఇంజనీరు 30,000కు పని చేస్తుంటే చదువుకోని మేస్త్రి 60,000 సంపాదిస్తున్నాడని నేటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని లేకుంటే యువత దేనికి పనికి రాకుండా పోతుందని సీఎం చెప్పుకొచ్చారు రోజు నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు పేదోళ్ళు వచ్చి అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఎక్కడ నౌకరు వస్తలేదు నువ్వు ముఖ్యమంత్రిగా సారు ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే నౌకరు వస్తుంది మా పిల్లగానికి అని వాడిని పిలిచి ఎంత కావాలి రా శాలరీ అని అంటే 15,000 వచ్చినా చాలు సార్ ఇప్పుడు అయితే ట్రైనింగ్ అయితే చేరుతా అంటాం కానీ మా ఇల్లు కట్టుకోనికే మేస్త్రిని పిలిచి నెలకి ఎంత తీసుకుంటావా అంటే 60,000 ఇస్తే వస్తా సార్ లేకపోతే రాను అన్నాడు నేనేం అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఈరోజున్న విద్యా విధానంలో ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000 రూపాయలకు దొరుకుతుంటే పని తెలిసిన మేస్త్రి 60,000 రూపాయలకు కూడా దొరుకుతలేడు ఎక్కడో గ్యాప్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్న విధానానికి అందుకే ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ప్రతి సంవత్సరం 20,000 మంది ఇంజనీర్లను అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా విద్యార్థులను సంవత్సరన్నర ఇంటర్న్షిప్ వాళ్ళ కంపెనీలలో ఇవ్వాలి 2.5 సంవత్సరాలు థియరీ చదువుకుంటే సంవత్సరన్నర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని అదే కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక సమూలమైన విద్యా విధానంలో మార్పు తేవడమే కాదు ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పుడు మీరు ఉద్యోగ పత్రాలు ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం తగదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు తమ ప్రభుత్వ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని ఆ విషయం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు తెలియదా అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ ప్రశ్నించారు దీనిపై ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమన్నారు తమకు ఉపాధి కల్పించడం తెలుసు కానీ ప్రచారం చేసుకోవడం రాదని ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మార్కెటింగ్ స్కిల్స్ బాగా ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు మేము నోటిఫై చేస్తూ నోటిఫికేషన్లు ఇచ్చామని ఇప్పుడు వారికి నియామక పత్రాలు ఇస్తూ భారీ ప్రచారం చేపడుతున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన 2,00,000 ఉద్యోగాల హామీని డిసెంబర్లోగా పూర్తి చేయాలని సవాల్ చేశారు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా ఇన్ని ఉద్యోగాలు చెప్పిందా ఇప్పటివరకు రిక్రూట్మెంట్ పాలసీ రిక్రూట్మెంట్ సైకిల్ లో పట ఫస్ట్ యు హావ్ టు ఐడెంటిఫై జాబ్స్ దాని తర్వాత ఫైనాన్స్ క్లియరెన్స్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్యాబినెట్ తర్వాత డిపార్ట్మెంట్ చెప్పడము వాళ్ళు సొంతంగా రిక్రూట్మెంట్ చేస్తారా పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ రిక్రూట్ చేస్తారా ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక్కటి కూడా చేపట్లేదు ఈ 10 నెలల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా పొన్న ప్రభాకర్ గారు బట్టి విక్రమార్క గారు ఒక్కటైనా నోటిఫికేషన్ ఇచ్చినా మీ సొంతంగా ఇప్పటివరకు నిరుద్యోగ యువకులారా ఆలోచించండి నిన్న మమ్మల్ని తిట్టిపోసారు కదా ఈ 4 ఉద్యోగాలు తీసేస్తే మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి నిన్న 10,000 ఉద్యోగాలు కూడా సెప్టెంబర్ 6, 2023 నాడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ దానికి మీరు అదనంగా కొన్ని ఉద్యోగాలు కలిపారు మీరు సొంతంగా ఐడెంటిఫై చేసి ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవి 2,00,000 ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తాం
31 డిసెంబర్ 2023 వరకు అని అన్నారు కదా. ఇప్పుడు మొదటి ప్రక్రియ అసలు గుర్తింపే అసలు ఎన్ని ఉద్యోగాలు అనేది కూడా చెప్పలేకపోతున్నది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. యువతకు ఉపాధి చూపుకుంటే నేతలకు షాకులు తప్పవు. నేడు అధికారంలో ఉన్నా రేపు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి మారక తప్పదని యువత హెచ్చరిస్తోంది.